అగ్రిగోల్ టేకోవర్ పై మళ్ళీ వెనక్కి తగ్గింది జీఎస్ఎల్ సంస్థ. అగ్రిగోల్ ఆస్తులను తీసుకోలేమంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ డీల్ నుంచి తప్పుకుంటామని న్యాయస్థానానికి వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందున ఆస్తులను టేకోవర్ చేయలేమని కోర్టుకు తెలిపింది. జీఎస్ఎల్ సంస్థ తాము డిపాజిట్ చేసిన 10 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టుకు విన్నవించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, 8 రాష్ట్రాలు 25 నుంచి 30 లక్షల మంది బాధితులు, 20,000 కోట్ల రూపాయలు. కొన్ని ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తాముకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఎన్నో సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. చివరికి హైకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో కొంత వాళ్లకు ఆశలు చీరించాయి. అయితే 2-3 సంస్థలు వెనక్కి తగ్గినప్పటికీ తాజాగా జీఎస్ఎల్ సంస్థ ముందుకు రావటం, ఈ అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా టేక్ ఓవర్ చేసుకొని బాధితులందరికీ న్యాయం చేసే విధంగా, వాళ్లకు డబ్బులు చెల్లించే విధంగా చూస్తామనేటువంటి హామీ గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే 2-3 పర్యాయాలు తాము వెనక్కి తగ్గుతామని, అలాగే మళ్ళీ ఆ డీల్ కు తాము ఓకే అనేటువంటి విషయాన్ని హైకోర్టుకు జీఎస్ఎల్ సంస్థ చెప్పినటువంటి పరిస్థితి. కానీ తాజాగా నిన్న దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేసింది జీఎస్ఎల్ సంస్థ. తాము ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నాము, ఈ డీల్ తాము నెరవేర్చలేము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందు అగ్రిగోల్డ్ ఆస్తులను తాము టేక్ ఓవర్ చేయలేము, బాధితులకు డబ్బులు చెల్లించేటువంటి అవకాశం లేదు మా తరఫు నుంచి, మా ప్రభుత్వం మా సంస్థకు సంబంధించినటువంటి సీనియర్లు అందరూ కూడా ఇది భావించినందునే తాము ఈ అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. తాము ఈ హైకోర్టులో ఏదైతే 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామో దాన్ని వెనక్కి ఇవ్వాలని కూడా హైకోర్టును విన్నవించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు మరి శుక్రవారం విచారణ జరగనున్న నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అయితే జాయింట్ వెంచర్ విషయంలో కొంత తప్పుడు సమాచారం హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఈ జీఎస్ఎల్ సంస్థ ఇచ్చింది అనేటువంటిది సిఐడి ఒక అఫిడవిట్ గతంలో దాఖలు చేసింది. 1 వారం రోజుల క్రితం దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ సిఐడి దాఖలు చేసింది. అందులో తాము జాయింట్ వెంచర్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీఎస్ఎల్ సంస్థ కలిసి ఈ అగ్రిగోల్డ్ ఆస్తులను టేక్ ఓవర్ చేసుకుని బాధితులకు డబ్బులు చెల్లించే విధంగా ఇస్తామనేటువంటి విషయాన్ని హైకోర్టుకు తప్పుడు సమాచారం ఈ జీఎస్ఎల్ సంస్థ ఇచ్చింది. అలాగే ఇది ఒకసారి హైకోర్టుకు ఓ విషయం చెప్తోంది ఈ సంస్థ, అలాగే మరోసారి మరో విషయం చెప్తూ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో అగ్రిగోల్డ్ ఆస్తులను టేక్ ఓవర్ చేసే విషయంలో కానీ బాధితులకు చెల్లించే డబ్బులు చెల్లించేటువంటి విషయంలో కానీ స్పష్టత లేదు, నమ్మకం లేదు అనేటువంటి విషయాన్ని కూడా సిఐడి అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎంతో ఆశగా ఎంతో కొంత మేలు జరుగుతుందని ఎదురు చూసినటువంటి బాధితులకు మాత్రం ఇప్పుడు ఈ విషయం శరాఘాతంగానే కనపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో కొన్ని ఆస్తులను సేకరించారు, వాళ్లకు చెల్లించాల్సింది 7,000 ఆస్తులకు సంబంధించినటువంటి విలువ 7 నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. కానీ చెల్లించేటువంటి విషయం డబ్బు విలువ 20,000 కోట్ల వరకు ఉంది. కానీ ఎంతో కొంత తాము తీసుకొని 4,000 కోట్ల వరకు చెల్లించాలి, అది కూడా 4 ఏళ్ల సమయం తీసుకుంటామని జీఎస్ఎల్ సంస్థ చెప్పింది. కానీ బాధితుల పక్షాన పిటిషన్ దాఖలు చేసినటువంటి లాయరు దీన్ని వ్యతిరేకించారు. 1 సంవత్సరంలోనే ఈ డీల్ ను క్లోజ్ చేయాలి, దానికి సంబంధించి 500 కోట్ల రూపాయలు హైకోర్టులో డిపాజిట్ చేయాలనేటువంటి విషయాన్ని బాధితుల తరపు లాయర్ చెప్పిన విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా జీఎస్ఎల్ సంస్థ ఇప్పుడు ఈ అఫిడవిట్ దాఖలు చేయడం అనేది చాలా కలకలం రేపేటువంటి విషయం. మరి ఏ సంస్థ ముందుకు వస్తుంది, మరి ఈ ఆస్తులను టేక్ ఓవర్ చేసి బాధితులకు ఎలా న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత అనేది రాలేదు. ఈ అఫిడవిట్ దాఖలు మాత్రం తీవ్రమైనటువంటి కలకలం రేపే అవకాశం మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ శర్మ.